Hi students, today we are going to discuss successive magnification of a number line. Means, for example, see here, locate 2.776 on the number line. Number line pane 2.776 ni represent cheyandi, locate cheyandi antunnaru. General ga manaki number line meena manam ela draw chestamu 0 1 2 ikkada chudandi ila untundi kada ante 0 కొంచెం ఆప్షన్స్ నేను సైజ్ పెంచుతాను ఫోన్ సైజ్ సో ఇలా ఉంటుంది నెంబర్ లైన్ 0 1 2 3 4 ఇలా మనం నెంబర్ లైన్ ఇలా చూసాము ఇంతవరకు తర్వాత రేషనల్ నెంబర్స్ ని రిప్రజెంట్ చేయడం చూసాము ఇరేషనల్ నెంబర్స్ ని జస్ట్ ఒక బీప్ చూసాము తర్వాత ఎలా రిప్రజెంట్ చేయాలి మళ్ళీ చూద్దాం లొకేట్ చేయడం ఇరేషనల్ నెంబర్స్ ని రూట్ టు రూట్ కి ఈ చాప్టర్ లాస్ట్ లో చూద్దాం అవి సో ఇప్పుడు ఇక్కడ 2.774 నెంబర్ ని నెంబర్ లైన్ పైన చూపించండి అంటున్నారు ఇక్కడ నెంబర్ లైన్ చూస్తే 0 1 2 3 4 ఇలా ఉంది నెంబర్ 2.774 అంటే జనరల్ గా మన స్కేల్ మన రూలర్ ఇలా మనం తీసుకున్నా లేదా మనం కొలుస్తున్నటువంటి మెజర్మెంట్స్ ఉన్నాయి కదా దాంట్లో అంతా కూడా 0 సెంటీమీటర్ లేదంటే ఇంకొక సైడ్ ఇంచ్ రూపంలో ఉంటుంది ఇప్పుడు ఇక్కడ 2.774 అంటే మన స్కేల్ పైన 2.7 వరకు అయితే చూపించగలుగుతాం అండి 2 తర్వాత 7th లైన్ అలా చూపిస్తాం లైన్స్ ఉంటే మనకి అంటే ఒకవేళ ఇలా లైన్స్ ఉంటే ఇప్పుడు 2.77 లైన్స్ అని ఇలా చూపిస్తాం అన్నమాట 7th లైన్ అని ఇలా మనం అలా కాకుండా 774 అంటే పాయింట్ తర్వాత ఒక డిజిట్ వరకే మనకు చూపించడం తెలుసు గ్రాఫ్లు అలాంటిది ఇప్పుడు 3 డిజిట్స్ డెసిమల్ తర్వాత 3 డిజిట్స్ చూపించాలి మనం నెంబర్ లైన్ పైన మనం ఎలా చూపిస్తాం అది జనరల్గా మనకి ఇప్పుడు 1 2 నేను ఆల్రెడీ చెప్పాను రెండు రేషనల్ నెంబర్స్ మధ్యకి ఎన్ని రేషనల్ నెంబర్స్ ఉంటాయంటే ఇన్ఫైనైట్ రేషనల్ నెంబర్స్ విల్ బి ఎగ్జిస్ట్ అనమాట అలాగే రెండు ఇరేషనల్ నెంబర్స్ మధ్యన ఎన్ని రేషనల్ నెంబర్స్ ఉంటాయంటే కూడా అవి కూడా ఇన్ఫైనైట్ రేషనల్ నెంబర్స్ విల్ బి ఎగ్జిస్ట్ సో ఇప్పుడు ఇక్కడ మనకు కనిపిస్తున్నదంతా ఇంటీజర్స్ మాత్రమే కనిపిస్తున్నాయి ఇప్పుడు నెంబర్ లైన్ పైన ఇప్పుడు ఈ నెంబర్ లైన్ పైన 2.774 అంటే ఎలా ఉంటుంది దాని అర్థం ఏంటి 2 తర్వాత కదా 2.774 అంటే 2.7 అంటే 2కి 3కి మధ్యలో ఉన్నట్టే కదా 2.7 మీన్స్ 2కి 3కి మధ్యలో ఉన్నట్టు ఇప్పుడు నేను దీన్ని అంటే స్కేల్ అనేది మనం జూమ్ చేసే కొద్దీ ఏమవుతుందంటే అలా మనం వెడల్పు చేసే మనకి ఇప్పుడు మనం వాడుతున్న రూలర్ కూడా అప్రాక్సిమేటే అంతేగాని అది ఎగ్జాక్ట్గా మ్యాథ్స్ ప్రకారం అది ఎగ్జాక్ట్ రూలర్ అండి ఎందుకంటే డెసిమల్ తర్వాత డెసిమల్ పాయింట్ తర్వాత వీఆర్ హ్యావింగ్ సో మెనీ డెసిమల్ డిజిట్స్ అనమాట చాలా ఉంటాయి ఎంత దూరమైనా పోతుంది ఇప్పుడు నేను ఇక్కడ నాకు 2.774 అన్నారు సో నేను ఫస్ట్ 2కి 3కి మధ్యలో ఉంటుందని అర్థమవుతుంది కదా సో నేను 2కి 3కి మధ్యలో జూమ్ చేస్తున్నాను సో లెట్ అస్ సీ దిస్ ఇప్పుడు చూడండి ఇక్కడ 2కి 3కి ఇక్కడ 2 ఇక్కడ ఉంది 3 ఇక్కడ ఉంది సో 2కి 3కి మధ్యలో ఉంది అన్నట్టు 2.1 2.2 2.3 2.4 2.5 2.6 2.7 2.8 2.9 3 అవునా 2.9 తర్వాత మళ్ళీ ఇంకా ప్లస్ 0.1 యాడ్ చేస్తే 3.0 అంటే 0.1 యాడ్ చేసుకుంటూ వెళ్తాం జనరల్గా ఇంటీజర్స్ అయితే ఏంటి ప్లస్ 1 ముందు నెంబర్స్ అయితే బ్యాక్ ప్రిసీడింగ్ నెంబర్స్ అయితే -1 -1 తగ్గించుకుంటూ వెళ్తాం ఇప్పుడు పాయింట్స్లలో అంటున్నాం కాబట్టి ఇప్పుడు 0.1 కానీ నాకు 2.774 కదా ఇప్పుడు 2.7 అనేది ఫస్ట్ 2 తీసుకుంటే ఇక్కడ ఉంది 2కి 3కి మధ్యలో ఉంది 2.7 కానీ నాకు కావాల్సిన 2.7 కాదు 2.774 అంటే ఇప్పుడు 2.77 నెక్స్ట్ ఇంకొక డిజిట్ కలుపుకుందాం ఇప్పుడు 2.77 ఆ 2.77 ఎక్కడ ఉంటుంది 2.7కి 2.8కి మధ్యలో ఉంటుంది 2.7కి 2.8 మధ్యలో సో మళ్ళీ జూమ్ చేసామనుకోండి 2.7 2.8 మధ్యలో చూడండి లెట్స్ సీ ఇది ఇక్కడ ఉంది చూడండి 2.7 ఇక్కడ ఉంది అంటే 2.70 అని మీనింగ్ నెక్స్ట్ 2.8కి మధ్యలో 2.7కి 2.8కి మధ్యలో ఇక్కడ 2.7 ఇక్కడ హ్యాండ్ సింబల్ కనిపిస్తుంది కదా ఇది ఇది 2.7 ఇక్కడ ఏంటి 2.8 అంటే 2.80 అంటే డబల్ జీరో 2.8 పక్కన ఏం డిజిట్ లేదు అంటే వెనుక 8 పక్కన 0 అన్నట్టు ఇప్పుడు 2.70 2.7172 2.73 2.74 2.75 2.76 2.77 2.78 2.79 2.880 అవుతుంది అంటే ఇక్కడ ఏం జరిగింది ఇందాక 2.7 2.8 0.1 ఇక్కడ ఏంటి డబల్ డిజిట్ డెసిమల్ తర్వాత ఇంక డబల్ డిజిట్స్ అంటే 0.01 యాడ్ చేసాం 0.01 2.70కి 0.01 యాడ్ చేస్తే 2.71
మళ్ళీ 0.01 యాడ్ చేస్తే 2.72 అన్నమాట. నాకు కావాల్సింది ఏంటి 2.774 కదా మన ప్రాబ్లం ఇక్కడ, 2.776 కదా మనకి ప్రాబ్లం ఇక్కడ. సో 2.7 ఇక్కడ ఉంది, 7.7 ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇది 2.77. నాకు కావాల్సింది ఏంటి 2.776 అంటే మళ్ళీ ఇక్కడ జూమ్ చేసామనుకో, ఇది చూడండి నెంబర్ లైన్ ఎంత మనం జూమ్ చేసుకుంటూ వెళ్ళే కొద్ది మనకి ఇంకా పెద్ద పెద్దగా నెంబర్స్ వస్తూనే ఉన్నాయి చూడండి. నాకు 2.776 కావాలి. సో ఇక్కడ కనిపిస్తుంది చూడండి, సో ఇది 2.770 కదా, 770 అవునా, 2.771. ఇప్పుడు ఏమైంది, ఇందాక 0.01, ఇప్పుడు ఏంటి 3 పాయింట్ తర్వాత 3 డిజిట్స్ ఉన్నాయి కదా, అంటే 770. అంటే దీనికి ఏం యాడ్ చేస్తున్నాం, 0.001 యాడ్ చేస్తున్నాం అన్నమాట. అంటే 2.771, 2.772, 2.773, 2.774, 775, 2.7 చూడాలి ఇక్కడ ఉంది 2.776, వేటి మధ్యలో ఉంది 2.77కి 2.78కి మధ్యలో ఉంది 2.776. ఇలా జూమ్ చేసుకుంటూ వెళ్తే మనకి ఇంకా డిజిట్స్ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు చూడండి 4 డిజిట్స్ వచ్చినాయి పాయింట్ తర్వాత, డెసిమల్ పాయింట్ తర్వాత. నెక్స్ట్ మళ్ళా నెంబర్ లైన్ అనేది మనము ఇలా జూమ్ చేస్తూ ఉంటే 5 డిజిట్స్ వస్తాయి, 6 డిజిట్స్ ఉండే. చూసారా ఎంత పెద్ద పెద్ద నెంబర్ లైన్ చూడండి, ఇది అసలు ఇన్ఫైనైట్ అని ఇక్కడే తెలిసిపోతుంది కదా, 2 నెంబర్స్ మధ్యలో ఇన్ఫైనైట్ అని. 277లోనే ఇంత ఉన్నాయి, ఇన్ని నెంబర్స్ ఉన్నాయి. అలాంటప్పుడు రేషనల్ నెంబర్స్ మధ్య ఎన్ని రేషనల్ నెంబర్స్ ఉన్నాయని చెప్పగలం కదండి, ఇవే ఇన్ఫైనైట్ రేషనల్ నెంబర్స్ అని చెప్పొచ్చు ఇక్కడ. సో ఈ విధంగా మనము గ్రాఫ్ ఇలా చూపించలేము కదా గ్రాఫ్, సో మనమే డ్రా చేయాలి. అది సక్సెసివ్ మ్యాగ్నిఫికేషన్ అంటే ఒక మనము భూతద్దం ఉంటుంది కదా, భూతద్దంలో చూస్తూ చూస్తూ వెళ్తే కనుక ఎలా అయితే కనుక మనకి నెంబర్ లైన్ ఇలా మనకి చిన్న చిన్న పార్టికల్స్ కూడా కనిపిస్తాయి. అలా మనకి ఇప్పుడు లోపల 2కి 3కి మధ్యలో ఉన్నటువంటి 2.776 కనిపించేలాగా చేయండి అంటున్నారు. సో దీన్ని నెంబర్ లైన్ పైన చూపిద్దాం. ఇప్పుడు అక్కడ ఎక్కడ ఎలా అయితే చూసామో దాన్ని ఇక్కడ రిప్రజెంట్ చేద్దాం. సో ఫస్ట్ ఐఎమ్ టేకింగ్ ఎ లైన్, గ్రీన్ లైన్ డ్రా చేద్దాము. దిస్ ఈస్ ద లైన్. మనకేంటి ఫస్ట్ నెంబర్ లైన్ పాజిటివ్నే తీసుకుందాము, నెగిటివ్ వద్దులేండి, పాజిటివ్కి వెళ్ళిపోదాం ఎందుకంటే పాజిటివ్ కదా ఇది. ఫస్ట్ 0తో స్టార్ట్ చేద్దాం, 0 అప్ టు 10 వరకు, 10 వరకు చాలు మనకి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇది అవునా. నాకు 2 పాయింట్ ఫస్ట్ ఏం తీసుకున్నాం, 2 అనేది ఎక్కడుంది ఇక్కడుంది చూడండి, 2 దిస్ ఈస్ 2. కానీ నాకు తర్వాత ఇంకా ఉత్త 2 అని అడిగేది, 2.776 అన్నాడు. లాస్ట్ డిజిట్స్ మళ్ళీ చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ 2 డిజిట్స్, ఫస్ట్ డిజిట్కి ఇలా చూసాం. నెక్స్ట్ ఏముంది 2.7 అనేది, అంటే 2కి 3కి మధ్యలో ఉంటుందని తెలుసు. ఏం తెలుసు, 2కి 3కి మధ్యలో ఉంటుంది మనకి నెక్స్ట్ది, అంటే మనం అనుకోవాల్సిన 2.7 ఎక్కడ ఉంటుంది, 2కి 3కి. సో మళ్ళీ దానికి నెంబర్ లైన్ డ్రా చేద్దాం మనము. సో ఇది నెంబర్ లైన్. నెక్స్ట్ నెంబర్ అంటే 2ని 3ని మనం జూమ్ చేస్తే ఇలా లోపలికి వెళ్ళిపోతూ ఉంటే నెక్స్ట్ ఏమొస్తుంది. సో లెట్ అస్ సీ, 2ని 3 అంటే ఆ 2తో ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాము, 3 ఇక్కడ అన్నమాట. అంటే 2 అంటే అర్థం ఏంటి 2.0, 3 అంటే అర్థం ఏంటి 3.0. సో ఇప్పుడు ఏంటి ఇదేమవుతుంది 2.1, నెక్స్ట్ 2కి 3కి మధ్యలో వచ్చేవి 2.2, నెక్స్ట్ 2.3, 2.4, 2.5, 2.6, 2.7, 2.8, 2.9, 3.0. సో నేను 2ని ఇక్కడ ఇక్కడ మనం ఏదైతే ఇది దీంతో 2ని కంటిన్యూ చేసాం. అంటే ఈ ఇట్లా సక్సెసివ్ మ్యాగ్నిఫికేషన్ ఇక్కడ మిర్రర్ పెడితే మనం జూమ్ చేస్తే ఇలా కనిపిస్తుంది 2కి 3కి మధ్యలో.
ఇలా అని కనిపిస్తుంది. లేదు అంటే కొంచెం లైన్ బాగా నీట్గా డ్రా చేస్తే, మీరు స్కేల్తో డ్రా చేస్తే మంచిది, ఇంకా బాగా కనిపిస్తుంది మనకి. సో నేను ఇలా అంటే 2 ని 3 ని జూమ్ చేస్తే మనకి ఏమైపోయింది, 2 కి 3 కి మధ్యలో ఈ నెంబర్స్ కనిపిస్తున్నాయి. ఇందాక మనం చూస్తాం కదా అలాగే సేమ్. ఇప్పుడు నాకు 2.7 కనిపిస్తుంది కదా నెంబర్ లైన్లో, నెంబర్ లైన్ పైన ఏం కనిపిస్తుంది, 2.7 కనిపిస్తుంది నాకు. నెక్స్ట్ తర్వాత థర్డ్ 3 తీసుకున్నాను, డెసిమల్ తర్వాత 2 డిజిట్ 2. ఇప్పుడు ఏంటి 2.77 తీసుకుంటున్నాను, 2.7 ఇక్కడ ఉంది. 2.77 అంటే ఎక్కడ ఉంటుంది, 2.7కి 2.8కి మధ్యలో ఉంటుంది. సో నెక్స్ట్ మనం ఇది 2.7 2.8కి మధ్యలో ఉంటుంది. సో ఇప్పుడు 2.7 2.8ని మనం జూమ్ చేస్తే ఏమవుతుంది, సో నెక్స్ట్ నెంబర్ లైన్ 2.7 ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ 2.8 ఇక్కడ రావాలి మనకి, అంటే జూమ్ చేస్తే సో అంటే నేను కరెక్ట్ ఏ దాని కింద కింద స్కేల్లో మీరు సెంటీమీటర్స్ ఎలా ఉందో అలాగే మార్కింగ్ తీసుకోండి మా, అప్పుడే మీకు బాగుంటుంది. సో నెక్స్ట్ కలర్ చేంజ్ చేద్దాము, నెంబర్ 1 పైన రిప్రజెంట్ చేసే కలర్ బ్లూ తీసుకుందాం. సో ఇప్పుడు చూద్దాం ఏంటి, 2.7 కదా ఇక్కడ, 2.7 నుంచి 2.8కి జూమ్ చేస్తున్నాం ఇప్పుడు. అంటే ఇదేమవుతుంది 2.70, ఇదేంటి 2.80. ఇప్పుడు 2.70 తర్వాత వచ్చేది ఏమైంటుంది 2.71, నెక్స్ట్ 2.72, నెక్స్ట్ ఏంటి 2.73, నెక్స్ట్ ఏంటి 2.74, నెక్స్ట్ 2.75, నెక్స్ట్ 2.76, నెక్స్ట్ 2.77, నెక్స్ట్ ఏంటి 2.78, 2.79, 2.80 సరిపోయింది కదా. ఇప్పుడు నేను 2.7 2.8 జూమ్ చేస్తే ఏమైంది, 2.70 2.80. సో నాకు కావాల్సిన ఇప్పుడు నేను అనుకున్న 2.77 కనిపిస్తుంది కదా ఇక్కడ నాకు, ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది, అంటే నాకు ఇక్కడ 2.77 కనిపిస్తుంది. కానీ నాకు 77 అడగలేదు అక్కడ, 776 అన్నాడు, అంటే 77 తర్వాత మళ్ళీ ఇంకో డిజిట్ ఉంది, అంటే అది ఎక్కడ ఉంటుంది, 2.7778కి మధ్యలో ఉంటున్నట్టే కదా. అంటే మళ్ళీ దీన్ని జూమ్ చేస్తామన్నమాట, అగైన్ వీఆర్ జూమింగ్ దిస్. మళ్ళీ దీన్ని జూమ్ చేసామనుకోండి, సో నెంబర్ లైన్ సో 2. ఎక్కడ నుంచి మనము 77 నుంచి 7.8కి జూమ్ చేస్తున్నాం కదా. సో చూద్దామా అంటే ఇదేంటి మనకి ఇప్పుడు 2.7778 మధ్యలో జూమ్ చేస్తే, అంటే ఇదేమవుతుంది 770. ఇప్పుడు ఏంటి మళ్ళీ కంటిన్యూ అన్నమాట, ఇక్కడ ఏమొస్తుంది 2.771, నెక్స్ట్ ఇక్కడ 2.772, నెక్స్ట్ ఇక్కడ 2.773, ఇక్కడ 2.774, నెక్స్ట్ ఇక్కడ 2.775, నెక్స్ట్ ఇక్కడ 2.776, సేమ్ 2.777, నెక్స్ట్ ఏమొస్తుంది 2.778. మూడో డిజిట్ మాత్రమే మారుతుంది, ఫస్ట్ 2 అలాగే ఉంటుంది, 77 అని అలాగే ఉంటుంది, 77 నుంచి 78కి మధ్యలో కదా మనం జూమ్ చేస్తుంది. ఇదేమవుతుంది 2.779, 779 లాస్ట్కి ఏమో 780 అయిపోతుంది చూడండి. ఇప్పుడు నాకు కావాల్సిన నెంబర్ ఇప్పుడు కనిపిస్తుంది, నేను అడిగిన క్వశ్చన్ ఏంటి 2.776ని చూపించండి నెంబర్ అయిపోయినాను. సో అలా సక్సెసివ్ మ్యాగ్నిఫికేషన్ అలా భూతద్దం పెట్టి ఇలా జూమ్ చేసుకుంటూ వెళ్తుంటే మనకి లాస్ట్కి 2.7778 మధ్యలో
2.776 ఆన్సర్ దొరికింది. ఇదే కదా నెంబర్ లైన్ పైన చూపించమన్నాడు. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇలా మనం చూపించాలి నెంబర్ లైన్ పైన జూమ్ చేసి. ఇది సక్సెసివ్ మ్యాగ్నిఫికేషన్ ద్వారా రిప్రజెంట్ చేయడం అన్నాం. నెక్స్ట్ తర్వాత నెక్స్ట్ చూద్దాం. ఎగ్జాంపుల్ 11. విజువలైజ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ 3.58 బార్ ఆన్ ద నెంబర్ లైన్ త్రూ సక్సెసివ్ మ్యాగ్నిఫికేషన్ అప్ టు 4 డెసిమల్ ప్లేసెస్. అంటే డెసిమల్ ప్లేసెస్ పాయింట్ తర్వాత, డెసిమల్ పాయింట్ తర్వాత 4 డెసిమల్ ప్లేసెస్ ఉండాలి. సో 3.58 బార్ అని ఇచ్చాడు. నాకు ఎన్ని డెసిమల్ ప్లేసెస్ కావాలి? 4 డెసిమల్ ప్లేస్. అంటే ఇక్కడ 8 బార్ అంటే 8 రిపీటెడ్గా వస్తుంది అని అర్థం. అంటే 3.58888 అండ్ సో అని అర్థం. కానీ నేను రిప్రజెంట్ చేయాల్సింది ఎంతవరకు, ఏం రిప్రజెంట్ చేయాలి? సో లొకేట్ 4 డెసిమల్ ప్లేసెస్ వరకు అన్నాడు కదా. 3 పాయింట్ తర్వాత 4 డెసిమల్ ప్లేసెస్ అంటే ఈ నెంబర్ నేను రిప్రజెంట్ చేయాలన్నమాట ఆన్ నెంబర్ లైన్. ఇది రిప్రజెంట్ చేయాలి మనం నెంబర్ లైన్ పైన, ఇది చూపించాలి. సో లెటర్స్ స్టార్ట్ 3. ఫస్ట్ ఏం చేద్దామంటే ఒక డిజిట్ ఫస్ట్ స్టార్టింగ్ చూస్తాం. 3 అంటే నెంబర్ లైన్ పైన జనరల్ నెంబర్ లైన్ గీస్తాం కదా మనం 3 అంటే. సో స్టార్ట్ పెద్ద ఒకటి, కొంచెం పెద్ద పెద్ద దూరం రాసుకుందాం. మీరైతే స్కేల్లో ఈజీగా రాసేసుకున్నాం. స్కేల్ యొక్క డిస్టెన్స్ పెట్టుకోండి మీరు. సో 0, నెక్స్ట్ ఏమొస్తుంది ఇక్కడ 10 అనుకుందాము. సో మధ్యలో 5 ఏమొస్తాయి? 1, 2, 3, 4 రావాలి. 1 అంటే నేను కరెక్ట్ డిస్టెన్స్ కోసం ట్రై చేస్తున్నాను అంతే. త్రీ 4 1 అంటే కరెక్ట్ డిస్టెన్స్ కోసం ఇలా రాశాను నేను. 6 7 8 9 10 ఇలా రిప్రజెంట్ చేసాను. బాగానే ఉంది. నాకు ఇప్పుడు 3 కనిపిస్తుంది. ఫస్ట్ డిజిట్ చూడమన్నాను కదా, 3 కనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఏం చేస్తాము? 3 కనిపిస్తుంది నెంబర్ అని నాకు ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ ఇది కూడా తీసుకున్నాం. అంటే డెసిమల్ తర్వాత డిజిట్ని తీసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం తీసుకున్నాం? ఫస్ట్ స్టెప్ ఏంటి? 3 అనమాట లొకేట్ చేస్తాం. సెకండ్ స్టెప్లో ఏం చేస్తాము? 3.5ని లొకేట్ చేయాలి. 3.5 అంటే నాకు 3 కనిపించింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? 3.5. 3.5 వేటి మధ్యలో ఉంటుంది? 3కి 4కి మధ్యలో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? 3కి 4కి మధ్యలో ఉంటుంది మనకి. సో ఇది అంటే మనం జూమ్ చేయాల్సింది ఇక్కడ అని అర్థం. ఇక్కడ మనము జూమ్ చేయాలన్నమాట. సో నెంబర్ లైన్ డ్రా చేస్తాం. సో మనం ఏంటి ఇక్కడ 3 నుంచి 3కి 4కి జూమ్ చేయబోతున్నాం. అంటే 3 నుంచి 6 మార్క్ ఇక్కడ 0కి కరెక్ట్ కింద వచ్చేటట్టు చూసుకోండి. నెక్స్ట్ 4కి ఎండింగ్ కదా మనకి. సో 4 అంటే మనం జూమ్ చేయబోది 3కి 4కి మధ్యలో ఉంది అని అర్థం. ఇది 3కి 4కి మధ్యలో అంటే హౌ టు లైక్ 8 హియర్ 3 ఇది 4. ఈ 3కి 4కి మధ్యలో జూమ్ చేయబోతున్నాం అనమాట. అంటే ఇప్పుడు ఏమైనట్టు 3కి పాయింట్ డెసిమల్ కదా, 3.5 కదా మనం అంటాం. అంటే 3.0 ఇదేమవుతుంది? 4.0 అవుతుంది. సో స్టార్ట్ చేద్దాం. 3.0 ఇదేమవుతుంది? 3.1 3.2 3.3 3.4 3.5 3.6 3.7 3.8 3.9. సో మనం అనుకుంది ఏంటి? నెక్స్ట్ సెకండ్ స్టెప్ 3.5 కనిపిస్తుంది కదా. ఇప్పుడు 3.5 మనకి ఇక్కడ 3.5 కనిపిస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు 3 అయిపోయింది. 3.5 నెక్స్ట్ ఏం చూడాలి? 3.58 అనమాట. నెక్స్ట్ ఏంటి? సెకండ్ డిజిట్కి వెళ్తున్నాం. థర్డ్ స్టెప్ ఏం చేయబోతున్నాము? 3.58. ఇప్పుడు డెసిమల్ తర్వాత 2వ డిజిట్ అంటే 3.58 అంటే ఎక్కడ ఉంటుంది? 3.5కి 3.6కి మధ్యలో ఉంటుందని కదా మీనింగ్. 3.58 అంటే 3.5కి 3.6కి మధ్యలో ఉంటుంది అని అర్థం. 3.58 ఎక్కడ ఉంటుంది?
3.50 की 3.60 की మధ్యలో ఉంటుందన్న సో ఇది ఇప్పుడు మనం రిప్రజెంట్ చేయబోతున్నాం అంటే దాన్ని జూమ్ చేస్తే ఎలా ఉంటుంది నా చూపించబోతున్నా సో జూమ్ ఎక్కడ 3.5 నుంచి 3.6 की जूम అన్నమాట सो ఎలా అవుతుంది అంటే 3.5 నుంచి జూమ్ చేస్తున్నాం ఇక్కడ వరకు 3.6 3.5 3.6 की మధ్యలో జూమ్ చేస్తున్నాం అన్నమాట అంటే ఇప్పుడు ఏమవుతుంది 3.50 3.60 అవుతుంది ఇది सो మనం చూపించాల్సిన 3.58 కదా థర్డ్ నెంబర్ లైన్ కదా సో 3.58 స్టార్ట్ చేద్దాం 3.51 డెసిమల్ తర్వాత మూడో డిజిట్ తీసుకున్నా అంటే ఫోర్త్ స్టెప్ ఏం చేయబోతున్నాను 3.588 ఇప్పుడు ఇది చూపించాలి నెంబర్ ఈ 588 ఎక్కడ ఉంటుంది ఇది అయిపోయింది 3 అయిపోయింది ఫస్ట్ నెంబర్ లైన్ 3.5 చూపించాం నెక్స్ట్ నాకు 3.58 3.58 వెయిట్ మధ్యలో ఉంటుంది 3.5 కి 3.6 కి మధ్యలో ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు 3.58 చూపించాను నెంబర్ లైన్ పైన ఇక్కడ ఇప్పుడు నాకు ఏంటి 3.588 కావాలా 88 అంటే 3.58 కి 59 की मध्य अंत वीट की रोट की मध्य कावा नंबर सो इन मैं दी जूम चयबो वी हाव टू जूम दिस अंत ड्रा नंबर लाइन इक मैं जूम चेयर 3.58 जूम चयबो ఇక్కడ ఎంత వరకు జూమ్ చేయాలి 3.58 నుంచి 3.59 కి కావాలి ఎందుకంటే మనకు కావాల్సిన నెంబర్ అక్కడ ఉంటుంది సో ఏంటి 3.58 నుంచి ఎక్కడ వరకు జూమ్ చేస్తున్నాం 3.59 మధ్యలో జూమ్ చేస్తున్నాం సో మనకు కావాల్సిన 588 ఈ రెండింటి మధ్యలో ఉంటుంది అంటే 580 అని అర్థం ఇది 590 అని అర్థం సో రిప్రజెంట్ చేద్దాం నెంబర్ లైన్ పైన 3.580 3.581 3.582 3.583 next 3.584 3.585 3.586 3.587 3.588 3.589 589 తర్వాత 590 సో నాకు కావాల్సిన 588 కనిపిస్తుంది చూడండి ఇక్కడ 3.588 ఇదే కదా నేను చూపించాను సో నేను ఇది నెంబర్ కనిపిచింది నాకు ఏమన్నాడు అప్ టు 4 డెసిమల్ ప్లేసెస్ అన్నాడు ఇప్పుడు పాయింట్ తర్వాత 4వ డెసిమల్ ప్లేస్ అంటే 5th స్టెప్ ఏం చేయబోతున్నా 3.5888 ఇది చూపించాలి ఈ 8 లాస్ట్ ఇది కూడా ఎక్కడ ఉంటుంది ఈ 3.588 3.589 మధ్యలో ఉంటుంది కదా మనకు కావాల్సినటువంటి 5888 ట్రిపుల్ 888 అన్నమాట సో ఇక్కడ ఉంటుంది సో నెంబర్ లైన్ డ్రా చేద్దాం ఇదే నెంబర్ లైన్ నాకు కావాల్సిన నెంబర్ ఎక్కడ ఉంటుంది 5888 కదా సో ఈ రెండింటి మధ్యలో ఉంటుంది నాకు కావాల్సిన నెంబర్ సో ఈ రెండింటిని జూమ్ చేయాలి ఇప్పుడు అంటే 588 నుంచి స్టార్ట్ చేసి
ఎక్కడ వరకు జూమ్ చేయాలి 5 8 9 ఇంత వరకు జూమ్ చేయాలి సో రిప్రజెంట్ చేద్దాం ఇక్కడ జూమ్ చేయబోతున్నాం మనము 3.588 నుంచి 3.590 వరకు జూమ్ చేయ 589 సారీ 3.589 వరకు అంటే ఇక్కడ ఏమైనట్టు 58880 5890 అంటే వీటి మధ్యలో ఉంటుంది మనం చూపించే నెంబర్ అన్నమాట సో లెట్స్ స్టార్ట్ 3.588 కామన్ 1 అన్నమాట ఇప్పుడు నెక్స్ట్ 3.5882 3.5883 3.5884 3.5885 3.5886 3.5887 3.5888 3.5889 తర్వాత 889 తర్వాత 890 అయిపోతుంది కొంచెం కిందికి అందాము అప్పుడు మీకు సో ఇది నెంబర్ సో మనకు కావాల్సింది ఏంటి 4 డెసిమల్ ప్లేసెస్ వరకు 3.5888 కదా మనం చూపించమన్నారు సో అది నెంబర్ లైన్ పైన ఇప్పుడు మనకు కనిపిస్తుందా లేదా ఎస్ ఇదిగోండి ఇదే కదా నెంబర్ లైన్ పైన 4 డెసిమల్ ప్లేసెస్ చూపించమనేది సో ఇది ఈ విధంగా జూమ్ చేసుకుంటూ వెళ్తే అంటే ఒక భూతద్దం పెట్టి ఎలా చూస్తూ చూస్తూ వెళ్తే చిన్న చిన్న పార్టికల్ అలా ఇది కూడా జూమ్ చేసుకుంటూ వెళ్తే ఇలా నెంబర్ లైన్ పైన మనకు ఎన్ని డెసిమల్ ప్లేసెస్ అయినా కూడా మనకు కనిపిస్తుంది సో ఎక్సైజ్ 1.3 సిహియ రెండు హోంవర్క్ మీకు 2.874 ఫస్ట్ ఏం తీసుకుంటారు ఫస్ట్ ప్రాబ్లంకి ఫస్ట్ స్టెప్ ఏంటి 2తో స్టార్ట్ చేయాలి 2 ఏమిటి 2 ఉంటుంది అంటే 0 to 10 మధ్యలో 2 చూపించాలి సెకండ్ స్టెప్ ఏంటి 2.8 చూపించాలి నెంబర్ లైన్ అంటే 2.8 వేడి మధ్యలో ఉంటుంది 2కి 3కి మధ్యలో ఉంటుంది నెక్స్ట్ థర్డ్ స్టెప్ 2.87 కదా ఇక్కడ ఉండేది నెక్స్ట్ సెకండ్ ఇది 7 అంటే 2.87 చూపించాలి థర్డ్ లైన్ పైన 87 వేడి మధ్యలో 2.80కి 2.90కి మధ్యలో ఉంటుంది నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ ఏంటి 2.874 విజువలైజ్ చేయాలి ఈ 2.874 వేడి మధ్యలో ఉంటుంది 2.87కి 2.88కి అంటే ఈ 2 అనేది ఏంటి 0 to 10 ఇక్కడ ఏంటి 0 to 10 ఆర్ 1 to 10 తీసుకోండి మీ ఇష్టం 2.8 అంటున్నాం కదా 2.8 వేటి మధ్యలో ఉంటుంది 2 నుంచి 3 మధ్యలో జూమ్ ఉంటుంది అనమాట నెక్స్ట్ 2.87 వేటి మధ్యలో ఉంటుంది ఇప్పుడు 2.8 ఇక్కడ కనిపిస్తుంది అంటే 2.80 నుంచి 2.81 మధ్యలో ఉంటుంది సరే 2.87 కదా మనకు కావాల్సింది ఈ నెంబర్ లైన్ పైన 2.8 కనిపిస్తుంది 2.80 నుంచి 2.90 మధ్యలో ఉంటుంది 2.90 నెక్స్ట్ అప్పుడు 2.87 కనిపిస్తుంది ఈ రెండు నుంచి నెంబర్ లైన్ డ్రా చేసి 2.87 కనిపిస్తుంది నాకు కావాల్సింది అంటే 874 కదా అంటే 2.870 నుంచి 2.880 మధ్యలో ఉంటుంది ఇది మనకు చూపించాల్సిన బ్యాలెన్స్ 4 వస్తాయి ఫస్ట్ ప్రాబ్లంకి సెకండ్ ప్రాబ్లం చూడండి ఏం అడిగినాడు 5.28 బార్ ఆన్ ద నెంబర్ లైన్ అప్ టు 3 డెసిమల్ ప్లేసెస్ అన్నాడు 5.28 by 28 బార్ దీన్ని ఎలా రాస్తాం 5.28 అండ్ సో అని కదా 28 రిపీటెడ్ అన్నారు నాకు కావాల్సింది ఏంటి అప్ టు 3 డెసిమల్ ప్లేసెస్ అన్నారు సో ఏం చూపించాలి ఓకే 5.28 థర్డ్ డెసిమల్ ఏంటి 2 అంటే 3 డెసిమల్ 5.282 ఆన్ నెంబర్ లైన్ ఇది చూపించాలి మనం నెంబర్ లైన్ పైన చూపించాలి సో నెంబర్ లైన్ పైన ఎలా స్టార్ట్ చేస్తుంది సో ఫస్ట్ స్టెప్ ఏంటి 5 చూపించాలి వేటి మధ్యలో 0 నుంచి 10 మధ్యలో నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటి 5.2 5 తర్వాత ఏమొస్తుంది 5.2 కదా 5.2 వేటి మధ్యలో ఉంటుంది 5.2 5కి 6కి మధ్యలో ఉంటుంది
5కి 6కి మధ్యలో అంటే 5.0 6.0కి మధ్యలో ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వన్ 5.28. నెక్స్ట్ ఏంటి 5.28 చూపించాలి నెంబర్ లైన్ పైన. 5.28 వెయిట్ మధ్యలో ఉంటుంది, 5.20 నుంచి 5.30 మధ్యలో ఉంటుంది. ఇది నెక్స్ట్. నెక్స్ట్ ఫోర్త్ అన్నమాట 5.282. ఇది ఎక్కడ ఉంటుంది, 5.28 నుంచి 5.29 మధ్యలో ఉంటుంది, అంటే 280-290 మధ్యలో ఉంది. ఇక్కడ ఈ మధ్యలో ఇది మనకు కనిపిస్తుంది, 282 అనేది కనిపిస్తుంది. సో ఈ రెండు మీకు కవర్. ఇది సక్సెసివ్ మ్యాగ్నిఫికేషన్ అనమాట. ఇట్ ఈస్ ఎక్సైజ్ 1.3. నేను రెండు ఎగ్జాంపుల్స్ చెప్పేశాను, మీరు ఈ ఎగ్జాంపుల్స్ డ్రా చేసేసుకోండి నోట్బుక్లో. ఎక్సైజ్ 1.3 హోంవర్క్ కంప్లీట్ చేసేసేయండి.